గడపమెట్టు. ఇది జరిగినటువంటి కొద్ది కాలానికే సుబ్రహ్మణ్య మొదలయ్యారు వచ్చి ఒక విన్నపం చేశాడు. స్వామి, ఇంత మైసూరులో మరీ మూల ఎక్కడో ఊరి చివర కేసరయ్యలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాబోటి వాళ్ళం ఊరికి మరో చివర విద్యారణ్యపురం ప్రాంతంలో ఉంటూ ఉన్నాం. ఎంత కోరిక ఉన్నా ఇంత దూరం రావటం అనేది సామాన్యులకు సాధ్యం కావటం లేదు. కాబట్టి మీరు వారానికి ఓ రోజైనా మా ప్రాంతంలో ఈ కార్యక్రమాలు చేయమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నాం మేమందరం కూడా అన్నాడు. ఈ ప్రార్థనల వల్ల ప్రతి శనివారం సాయంత్రం విద్యారణ్యపురంలోని మొదలయ్యారు గారింట్లో అనుగ్రహ భాషణ కార్యక్రమం ప్రారంభించారు స్వామివారు. ఇలా స్థిరంగా శనివార కార్యక్రమాలు సాగటంతో కొద్ది కాలంలోనే అక్కడ కూడా జనాల రద్దీ పెరిగిపోయింది. ఫలితంగా స్వామివారు శనివారం అంతా అక్కడే ఉండిపోవలసి వచ్చింది. మొదలయ్యారు గారు ఒక చిన్న గది ఏర్పాటు చేయగా తన హార్మోనీ పెట్టే చిరతలు తన స్నేహితులుగా అవే పరివారంగా ఈ గదిలో శనివారాలు గడపడం మొదలుపెట్టారు స్వామివారు.